టూరిజం ప్లాజాలో కేటీఆర్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. మీ అందరికి తెలిసిందే, ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలోనే ఒక్కొక్క వర్గానికి సంబంధించిన సమస్య పట్ల దృష్టి కేంద్రీకరించి దీర్ఘకాలిక పరిష్కారాలు, శాశ్వత పరిష్కారాల గురించి మొదటి నుంచి పరితపించింది కేసీఆర్ గారు. వారి నాయకత్వంలో పనిచేస్తున్న మేమందరం కూడా కేసీఆర్ గారు గతంలో కరీంనగర్ నుంచి పార్లమెంట్ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించినప్పుడు ఆనాడు సిరిసిల్ల ప్రాంతంలో గోడల మీద రాతలుండేవి, నేతన్న ధైర్యంతో ఉండు, మరణించవద్దు, ఆత్మహత్యలు మంచిది కాదు అనే రాతలు ఆనాడు అప్పటి ప్రభుత్వం అక్కడ గోడల మీద రాయించిన పరిస్థితి. ఒకసారి ఆ పరిస్థితిని చూసి చలించి ఒక వారంలో 7 నేత కార్మికులు సిరిసిల్ల పట్టణంలో ఆత్మహత్య చేసుకుంటే ఆనాడు ఉద్యమ నాయకుడిగా, కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా గౌరవ ముఖ్యమంత్రి గారు పార్టీ తరఫున 50 లక్షల రూపాయలు అప్పుడు అక్కడ ఒక సమాజానికి, ఆ నేతన్నల సమాజానికి సంబంధించిన వారి సంఘానికి 50 లక్షల రూపాయలు ఇచ్చి సూక్ష్మ రుణాలు ఇవ్వండి, మైక్రో లోన్స్ ఇవ్వండి, సాధ్యమైనంత మందిని కాపాడండి అని చెప్పి పార్టీ తరఫున 50 లక్షల రూపాయలు అన్నాడు అందజేయడం జరిగింది. తదనంతరం 2014 రాష్ట్రం రావడం, రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు నేతన్నల సమస్యలు సంపూర్ణంగా ఆకలింపు చేసుకున్న వ్యక్తిగా, ఆ ప్రాంత సమస్యలన్నింటినీ కూడా మొదటి నుండి గుర్తెరిగిన వ్యక్తిగా ఆయన వెనువెంటనే ఒక అద్భుతమైన పద్ధతుల్లో 1200 కోట్ల రూపాయల బడ్జెట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా చేనేత జౌళి శాఖకిచ్చి మాకు చాలా ప్రోగ్రాంలు కూడా వారే డిజైన్ చేసి వారే మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి మాకు మొత్తం మార్గనిర్దేశం కూడా చేయడం జరిగింది. అందులో భాగంగానే సిరిసిల్ల, ఘర్షకుర్తి మరియు వరంగల్ ఈ ప్రాంతాల్లో ఎక్కడైతే పవర్ లూమ్స్ ఉన్నాయో ఈ పవర్ లూమ్స్కి చేతి నిండా పని కల్పించినట్టయితే ఆ నేతన్నకు డోకా ఉండదు. ఇవాళ 10-12 వేల రూపాయలు సంపాదించే నేతన్న మనం ఉపాధి కనుక భద్రత ఇచ్చి ఉపాధి కల్పించగలిగితే, మార్కెట్ గ్యారంటీ ఇస్తే, వారు ఉత్పత్తి చేసే గుడ్డకు మార్కెట్ గ్యారంటీ ఇస్తే తప్పకుండా 8 వేలు సంపాదించే వాళ్ళు 20 వేలు సంపాదిస్తారు, 15 వేలు సంపాదించే వాళ్ళు 25 వేలు సంపాదిస్తారు అనే ఒక ఆలోచన ముఖ్యమంత్రి గారు వెలుగుచ్చి అక్కడ ఉండే యజమానులు, సేట్లు అంటారు ఆ ప్రాంతంలో, ఆ సేట్లందరినీ పిలిపించి వారికి చెప్పారు, నేను ఈ రకమైన కార్యక్రమం చేయాలనుకుంటున్నాను కానీ ఎండ్ బెనిఫిట్ వారికి, వారి జీతం పెరిగే విషయంలో వారికి లాభం జరగాలి, వారి కుటుంబానికి, నేతన్నల కుటుంబానికి లాభం జరగాలి, మీరు ఒప్పుకుంటేనే నేను మీకు ఆర్డర్ ఇస్తా అని చెప్పి ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు వారిని పిలిచి స్పష్టం చేయడం జరిగింది. అంతా జరిగిన తర్వాత ముఖ్యమంత్రి గారు మొత్తం ఈ రంగం అంతా సిద్ధం చేసిన తర్వాత, చేయాల్సిన కార్యక్రమం అంతా చేసిన తర్వాత మా డిపార్ట్మెంట్కు బాధ్యత పెట్టారు, మీరు 1 కోటి చీరలు ప్రతి సంవత్సరం అందించాలి, రాష్ట్రంలోని మా ఆడబిడ్డలకి, పేదింటి ఆడబిడ్డలకు ముఖ్యంగా వారికి మనం ఒక చిరు కానుకగా బతుకమ్మ సందర్భంగా వారికి ఒక నాణ్యమైన చీరను అందించండి, అది ఒక ద్విముఖ వ్యూహం, అటు నేతన్నకు కడుపు నిండా అక్కడ ఉపాధి దొరుకుతుంది, వారికి వేతనం పెరుగుతుంది, ఇటు మా ఆడబిడ్డలకు ఒక చిరు కానుక ప్రభుత్వం తరఫున ఇవ్వచ్చు అనే ఒక మంచి ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయానికి అనుకూలంగా 2017 ఆనాడు మనం 222 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఈ బతుకమ్మ చీరకి. 2018 పెరుగుతున్న రేట్లకు అనుగుణంగా 280 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం, జిఎస్టీ వచ్చినప్పుడు జిఎస్టీ కలుపుకుంటే కొద్దిగా పెరిగింది. 2019 313 కోట్లు, 2020 అంటే ఈ సంవత్సరం మనం ఇవ్వబోతున్న చీర 317 కోట్ల 24 లక్షలు ఏదో ఉంది కరెక్ట్ అమౌంట్, ఈ రకంగా 317 కోట్ల 81 లక్షలు. ఈ రకంగా ఇప్పటి వరకు ఒక్క బతుకమ్మ చీరల మీదనే 26,000 పవర్లూమ్స్కు పని చెప్తూ, పని కల్పిస్తూ, వేలాది నేతన్నల కుటుంబాలకు ఉపాధి కల్పిస్తూ ఒక్క బతుకమ్మ చీర మీదనే 1033 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది అంటే, 4 కోట్ల చీరలు ఇప్పటికే డిస్ట్రిబ్యూట్ చేసిందంటే ఎంత పెద్ద ప్రోగ్రామ్ ఈ ప్రభుత్వం తీసుకుందో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. దాదాపు 30 లక్షల మీటర్ల గుడ్డను ఉత్పత్తి చేయడం జరిగింది, 4 కోట్ల చీరలు ఈ 4 ఏళ్లలో పంపిణీ చేయడం జరిగింది. ఈ రకంగా పెద్ద కార్యక్రమం ఇవన్నీ కూడా వద్దమ్మా తమ్ముడు ఓయ్ మర్యాదల తర్వాత కాబట్టి ఇంత పెద్ద కార్యక్రమం చేస్తూ ఉన్నాం. దీంతోపాటు కేవలం బతుకమ్మ చీరలే కాదు, గౌరవనీయులు విద్యాశాఖ మంత్రి వారిలు వారి ఆధ్వర్యంలో వారి డిపార్ట్మెంట్కి సంబంధించి స్కూల్ యూనిఫామ్లు మొత్తం కూడా ఈరోజు
ఈ పవర్ లూమ్స్కే మనం వారికి కూడా అక్కడ దాదాపు ప్రతి సంవత్సరం పెద్ద మొత్తంలో ఆర్డర్ వారి వైపు నుండి కూడా వస్తూ ఉంది. అదే రకంగా గౌరవ మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారి డిపార్ట్మెంట్ నుంచి కూడా మన అంగన్వాడీలు, తర్వాత ఇతర ఐసిడిఎస్లో పనిచేసే ఇతర సిబ్బందికి సంబంధించిన చీరలు, అదే మాదిరిగా హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించిన కేసీఆర్ కిట్లో కూడా ఇచ్చే చీర, ఇవన్నీ కూడా ఈ పవర్ లూమ్స్కి ఆర్డర్ ఇవ్వడం వల్ల ఈరోజు రాష్ట్రంలో నేత కార్మికుల ఆత్మహత్యలు అనేది గత స్మృతిగా, గతంలో జరిగిన చేదు అనుభవంగా ఒక పీడకలలాగా మిగిలిపోయింది తప్ప ఇంకా రాష్ట్రంలో నేత కార్మికుల ఆత్మహత్యలు అనేవి లేవు. అంటే మౌలికమైన అంశాల మీద ప్రభుత్వాలు దృష్టి సారిస్తే ఏ రకమైన పరిష్కారాలు వస్తాయి అనడానికి ఈరోజు తెలంగాణనే ఒక గొప్ప నిదర్శనం. ఈ రాష్ట్రంలో ఈరోజు మొన్ననే పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వమే చెప్పింది, రైతు ఆత్మహత్యలు వేగంగా, అత్యంత వేగంగా దక్కించిన రాష్ట్రం తెలంగాణ అని చెప్పి కేంద్ర ప్రభుత్వమే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోని కోట్ చేస్తూ చెప్పింది. రైతన్న ఆత్మహత్యలు లేవు, నేతన్న ఆత్మహత్యలు లేవు, అదే మాదిరిగా ఫ్లోరోసిస్ లాంటి మహమ్మారిని శాశ్వతంగా తొలగించింది తెలంగాణ అని చెప్పి మొన్ననే కేంద్ర ప్రభుత్వమే చెప్పింది పార్లమెంట్లో. అంటే ఇట్లా మౌలికమైన అంశాల మీద కనుక ఒక ప్రభుత్వం మనసు పెట్టి ఆలోచిస్తే, దృష్టి కేంద్రీకరిస్తే ఫలితాలు వస్తాయి అనడానికి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం గడిచిన 5-6 సంవత్సరాలుగా చేస్తున్న కార్యక్రమాలే ఒక నిదర్శనం, దానికి వస్తున్న ఫలితాలు. దానికి ఢిల్లీలో ఈరోజు మాకు అనుకూలమైన ప్రభుత్వం లేదు, నిజానికి రాజకీయ ప్రత్యర్థులు వారు, అయినప్పటికీ వారికి కూడా నిజాలు అంగీకరించక తప్పని పరిస్థితి. ఆ పరిస్థితి ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం మనం సాధించుకున్న తర్వాత జరిగిన ఈ కార్యక్రమాల్లో భాగంగా వచ్చిందని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దాంతోపాటు ఈరోజు ఈ బతుకమ్మ చీరలు మరి మీరు ఒక్కసారి చూసినట్టయితే మొదటి నుంచి ఇప్పటి వరకు మొదలు మేము కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు నిజానికి మాకు కూడా ఎన్నో అనుమానాలు ఉండేది, ఎందుకంటే సిరిసిల్లలో ఉన్న లూమ్స్, ఘర్షకుర్తిలో ఉన్న లూమ్స్, వరంగల్లో కొన్ని ప్రాంతాల్లో ఉన్న లూమ్స్ ఏవైతే పవర్ లూమ్స్ ఉన్నాయో వాటిని మా భాషలో, మా డిపార్ట్మెంట్ భాషలో చెప్పాలంటే ఇవి అవుట్డేటెడ్ లూమ్స్, అంటే కేవలం ఒక ముతక బట్ట నేయడానికి మాత్రమే పనికొస్తాయి, హై క్వాలిటీ చీరలు ఎలా చేయాలి అని చెప్పి మదనపడ్డాం. కానీ నేతన్నలతో మాట్లాడి పవర్ లూమ్ అప్గ్రేడేషన్ స్కీమ్ పెట్టి, ఇన్సిటివ్ అప్గ్రేడేషన్ అనే స్కీమ్ పెట్టి వారిని ప్రోత్సహిస్తూ దానికి కూడా వారికి రాయితీలు కల్పిస్తూ ఇప్పటికీ దాదాపు 1000 సంఖ్యలో లూమ్ అప్గ్రేడేషన్ కూడా చేసుకున్నాం. దానివల్ల ఈరోజు నాణ్యమైన చీరలు, పోయిన సంవత్సరం 100 డిజైన్లు ఉంటే ఈ సంవత్సరం 285 డిజైన్లు. మీరు చూసినట్టయితే ఇప్పుడు నేను ఇక్కడ వచ్చేటప్పుడు కొంతమంది చెల్లెలతో మాట్లాడి, ఇక్కడ కొంతమంది సోదరిమణులతో మాట్లాడినాను, ఎట్లా ఉన్నాయమ్మా డిజైన్స్ అని అడిగాను, చాలా బాగున్నాయన్నా అన్నారు. అంటే వారికి నచ్చడం అంటే పెద్దలు అంటే మా చెల్లెలు అక్కలేమనుకోవద్దు, ఆడపిల్లలకు నచ్చే విధంగా చీర తేవడం అంటే మామూలు విషయం కాదు, వాళ్ళ భర్తల వల్లనే సాధ్యం కాదు, ప్రభుత్వం వల్ల ఏమవుతుంది కానీ, కానీ కొంత కష్టపడితే మనసు పెడితే మా నిజంగా మా క్రెడిట్ మొత్తం మా శైలజ రామయ్య గారికి ఇవ్వాలి. వారే మొత్తం డిజైన్స్ అన్ని కూడా స్వయంగా దగ్గరుండి చూసి గడిచిన 4 సంవత్సరాలుగా అన్ని కూడా చేసింది వారు. ప్రభుత్వం పరంగా ఒక విధానపరమైన నిర్ణయం ఏం తీసుకోవచ్చు కానీ బట్ చాలా మనసు పెట్టి, శ్రద్ధ పెట్టి వారితో కూర్చొని కార్మికులను కూడా ఒప్పించి డాబీ అప్గ్రేడేషన్ కూడా చేపించి లూమ్ అప్గ్రేడేషన్ చేసి నాణ్యమైన గుడ్డ ఈరోజు ఉత్పత్తి అవుతుంది. అంటే ఇంకా ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇవి మన రాష్ట్రంలో మాత్రమే ఈరోజు ఈ చీరలు పోవడం లేదు, ఈరోజు బయట రాష్ట్రాల ఆర్డర్లు కూడా ఈ నేతన్నలు సంపాదిస్తూ ఉన్నారు. తమిళనాడుకు సంబంధించి ఆ ప్రభుత్వం ఒక టెండర్ వేస్తే సిరిసిల్ల నేతన్నలు ఆ ఆర్డర్ కూడా తీసుకున్నారు, తీసుకొని ఇవాళ వాళ్ళకు కూడా ఇచ్చే స్థాయికి ఎదిగినాం మనం. కాబట్టి డెఫినెట్గా నాకైతే విశ్వాసం ఉంది ఈ రాష్ట్రంలో భవిష్యత్తులో కూడా నేతన్న భవిష్యత్తు ఏదైతే ఉందో భద్రంగా ఉంటుంది. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు చేనేత మిత్ర లాంటి పథకం పెట్టినా, నేతన్నకు చేయూత లాంటి పథకం పెట్టినా, ఈరోజు నూలు సబ్సిడీ 50% ఇస్తున్నా, నూలు రసాయనాల మీద సర్దకం మీద సబ్సిడీ 50% ఇస్తున్నా, ఇవి కేవలం తెలంగాణలో మాత్రమే జరుగుతున్నాయి తప్ప భారతదేశం మొత్తంలో ఎక్కడ జరగడం లేదనే మాట కూడా ఘంటాపదంగా మనం చెప్పుకోవచ్చు. ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు. ఇంకోటి, ఈ ప్రభుత్వానికి ఒక మతపరమైన ఇంకో పరమైన ఎజెండా లేదు. బతుకమ్మకి చీరలు ఇస్తూ ఉన్నాం, రంజాన్కి చీరలు ఇస్తూ ఉన్నాం, క్రిస్మస్ కూడా చీరలు ఇస్తూ ఉన్నాం. మతం ఏదైనా కావచ్చు, పండుగ పండుగనే కాబట్టి, పేదరికం పేదరికమే కాబట్టి పేదవారు ఏ పండుగ జరుపుకున్నా ఆ పండుగ సందర్భంగా సంస్కారవంతంగా వారికి చీరలు అందిస్తూ వారి ఆడబిడ్డలందరూ కనీసం వాళ్ళు సంతోషంగా పండుగ చేసుకునే విధంగా ఒక మంచి ఆలోచనకు బీజం వేయడమే కాకుండా దానికి మళ్ళీ నేతన్న ఉపాధిని జోడించి దానికి నేతన్న బతుకు తెరువు కూడా వారికి పెరిగే విధంగా చూసుకొని, వారి జీవన ప్రమాణాలు పెరిగే విధంగా చూసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు రూపొందించిన ఈ కార్యక్రమాన్ని మా డిపార్ట్మెంట్ తరఫున ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. దానికి సహకరిస్తున్న విద్యాశాఖకు, స్త్రీ శిశు సంక్షేమ శాఖకు, ఇంకా హెల్త్ డిపార్ట్మెంట్ మినిస్టర్ గారికి, తర్వాత వారి సిబ్బందికి పేరు పేరున ప్రభుత్వంలోని వివిధ శాఖలు ఏవైతే మాకు ఆర్డర్లు ఇచ్చి
మన రాష్ట్రంలో నేతన్నలకు సహకరిస్తున్నారో వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ సంవత్సరం డిస్ట్రిబ్యూషన్ ఇందాక శైలజ గారు చెప్పినట్టు అక్టోబర్ 9 నుండి ప్రారంభించబోతా ఉన్నాం. కానీ ఈ సంవత్సరం ప్రత్యేకత మీకు తెలుసు, అందరికి కూడా తెలుసు, అందరం ఈరోజు మూతికి బట్టలు కట్టుకుని మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది. మరి ఈ సంవత్సరం ఎట్లా చేయాలి డిస్ట్రిబ్యూషన్ కూడా, మరి కరోనా వ్యాపింపజేయకుండా ఎట్లా చేయాలి అని ఆలోచించాం. ఆలోచించి చివరికి ఏం నిర్ణయం తీసుకున్నామంటే, మన మహిళా సంఘాలు చాలా స్ట్రాంగ్ ఉన్నాయి, ప్రతి గ్రామంలో ఉన్నాయి, ప్రతి పట్టణంలో ఉన్నాయి. వాళ్ళకే బాధ్యతలు అప్పజెప్పేద్దాం. వాళ్ళకి అప్పజెప్తే వాళ్ళు అవసరమైతే ఇంటింటికి పోయి వాళ్ళే ఇస్తారు. ఎందుకంటే మళ్ళీ లైన్లు కట్టి ఇబ్బంది పడి మరి కరోనా స్ప్రెడ్ అవుతుంది అన్నట్టు కాకుండా జిల్లా కలెక్టర్లకు ఆదేశం ఇచ్చి మహిళా సంఘాలకు అప్పజెప్తే వాళ్ళే చేస్తారు అన్న ఉద్దేశంతో వారికే బాధ్యతలు పెడతా ఉన్నాం. మా గ్రామాల్లో ఉండే మా స్వయం సహాయక బృందాల్లోని సోదరిమణులకి, పట్టణాల్లో ఉండే మెప్మా సోదరిమణులకి వారికి బాధ్యత అప్పజెప్పి వారి ద్వారానే ముందుకు పోతున్నాం. వచ్చే సంవత్సరం తప్పకుండా దీనికంటే మంచి ఉత్సాహపూరితమైన వాతావరణంలో ఇంకా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేయాలనుకుంటా ఉన్నాం, తప్పకుండా చేస్తాం. మళ్ళొక్కసారి నేను మీ అందరికి కూడా చేసే విజ్ఞప్తి, ఈ ప్రభుత్వానికి ఒక విషయంలో స్పష్టత ఉంది. ఇట్లాంటి సంక్షోభ సమయంలో కూడా, కరోనా లాంటి సంక్షోభ సమయంలో కూడా సంక్షేమం ఒక్కటి కూడా ఆగలేదు, ఒక్క పని కూడా ఆగలేదు. రైతుకి రైతు బంధు రూపంలో 7279 కోట్లు 58 లక్షల రైతుల ఖాతాల్లో పడ్డాయి. రైతు బీమా కోసం 1141 కోట్ల రూపాయలు వారికి ఇవ్వడం జరిగింది. ఆసరా పెన్షన్ల రూపంలో ప్రతి నెల దాదాపు 1000 కోట్ల రూపాయలు అవి కూడా జరుగుతూ ఉన్నాయి. కళ్యాణ లక్ష్మి ఆగలేదు, షాదీ ముబారక్ ఆగలేదు, సంక్షేమ కార్యక్రమం పిల్లలకు సంబంధించిన స్కాలర్షిప్లు ఆగలేదు, ఏది ఆగలేదు. ఈరోజు బతుకమ్మ చీరలు ఆగడం లేదు, రేపు క్రిస్మస్కి ఆగదు, రంజాన్కి కూడా చీరలు ఆగలేదు. అంటే ఈ రకంగా పేదవారికి సంబంధించిన కార్యక్రమాల్లో ఎక్కడా కోత పెట్టకుండా, అవసరమైతే మంత్రుల జీతాలు కోత పెట్టుకున్నాం, శాసనసభ్యుల జీతాలు కోత పెట్టుకున్నాం తప్ప ఎక్కడ కూడా పేద ప్రజలకు సంబంధించిన ఏ కార్యక్రమాన్ని ఆపకుండా నిర్విఘ్నంగా ముందుకు తీసుకొని పోతున్న ముఖ్యమంత్రి గారికి, మరి ముఖ్యంగా ఈరోజు ఇన్ని చక్కటి చీరలు బ్రహ్మాండంగా డిజైన్ చేసిన మా డిపార్ట్మెంట్కి సహకరించిన ప్రతి ఒక్క డిజైనర్కి, ముఖ్యంగా మా సిరిసిల్ల నేతన్నలు ఎవరైతే ఈరోజు అహోరాత్రులు శ్రమించి ఇప్పటికే 80 లక్షల చీరలు పంపించారు, ఇంకో 16 లక్షల చీరలు, ఇంకో దాదాపు 20 లక్షల చీరలు రావాలి, నెలాఖరికల్లా అవి కూడా వచ్చేస్తాయి. కాబట్టి వారికి, మా సిరిసిల్ల నేతన్నలకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను శైలజ గారిని కోరుతా ఉన్నాను. ఇన్ని చక్కటి రంగుల చీరలు చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది వీటికి మనం బతుకమ్మ చీరలు అనకుండా ఒక బ్రాండింగ్ ఏదైనా తయారు చేయండి. వీటిని బయట మార్కెట్లో కూడా పెడితే కూడా కొంటారు డెఫినెట్గా, అంత బాగున్నాయి చీరలు. రేపటి రోజున బయట మార్కెట్లో కూడా మనం వివిధ రాష్ట్రాల్లో కానీ మనం మన షోరూమ్స్ వివిధ ప్రాంతాల్లో కానీ పెట్టినట్టయితే అక్కడ కూడా బాగా మార్కెటింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎంతోమంది పేద మహిళలు దేశవ్యాప్తంగా ఉన్నారు, మనం ఇట్లాంటి మంచి చీరలు, నాణ్యమైన చీరలు 300 రూపాయలకి 400 రూపాయలకి పెడితే డెఫినెట్గా కొనుక్కుంటారనే విశ్వాసం నాకు కూడా ఉంది. కాబట్టి దీనికి ఒక మంచి బ్రాండింగ్ కూడా రూపకల్పన చేయండి, చేసి ముందుకు పోదామని చెప్పి తెలియజేస్తూ, ఇప్పుడు మా సోదరిమణులు కొంతమంది పేర్లు అనుకున్నారేమన్నా లేక పేర్లు చెప్తారా ఎవరు? సిరిసిల్ల అంటే మ్యాచ్ ఫిక్సింగ్ అంటారు, మేము వాళ్ళు వేరే వాళ్ళం పిలవండి. వరంగల్ రజిత, మనం సిరిసిల్ల మళ్ళీ మాట్లాడుకుందాంలే, మన నువ్వు నేను వేరే మాట్లాడుకోవచ్చు. వరంగల్ నుండి విచ్చేసినటువంటి మహిళా సంఘం ప్రతినిధి, జిల్లా సమాఖ్య నుంచి వెళ్ళి, వరంగల్ జిల్లా సమాఖ్య నుంచి మైక్ ఇవ్వండి, మీరు మైక్ ఇవ్వండి, ముందు రామ్మా. ఏం పేరు? రజితనా? బాగున్నారు రజిత? ఏ ఊరు? వరంగల్లో నెక్కొండ నరసంపేట కాన్స్టిట్యున్సీయా? చీరలు చూసినావా, బాగున్నాయా? ఒక్క నిమిషం మైక్ లో చెప్తాను, బాగున్నాయా సార్? ఈ సభకు కాదు, బాగా లేకపోతే బాగా అని చెప్తే అంతా మ్యాచ్ ఫిక్సింగ్ అని రాస్తారు. లేకపోతే లేదు సార్, నేను చూసిన అనుభవం కొద్ది చెప్తున్నా సార్. పోయిన సంవత్సరం ఇచ్చిన మేము సంఘాల వైజ్గా గ్రామాలకు పంపించిన తర్వాత ప్రతి సంఘానికి ఒక యూనిఫామ్ లాగా గ్రామ పంచాయతీలు ఊకొని అన్ని సంఘాలకు పంపించేయడం జరిగింది సార్. ఎందుకంటే మాకు మహిళలకు సంఘాలనే చేసుకున్నాం కానీ యూనిటీ లాగా ఒక యూనిఫామ్ అనేది లేదు సార్. ఈ తెలంగాణ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు మాకు యూనిఫామ్ అనేది ఒకటి కల్పించినందుకు ప్రత్యేకంగా తెలంగాణ తరఫున, మహిళల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా సార్. మాకు బతుకమ్మ చీరలు, గ్రామ స్థాయిలో పేదవాళ్ళు ఉన్నారు సార్. బతుకమ్మకు చీరలు కొనుక్కోవాలంటే కొనుక్కోని స్థాయిలో కూడా ఉన్న వాళ్ళం ఉన్నాం సార్. మాకు తోడ పుట్టిన తండ్రిలాగా, అన్నలాగా మాకు అందరికీ మహిళా కుటుంబాలకు ఈ చీరలు, బతుకమ్మ చీరలు కాకుండా తోడ పుట్టిన చీరల్లాగా మాకు ఇవ్వడం అయితే చాలా సంతోషంగా ఉంది సార్. ఈ సంతోషాన్ని పంచుకోవాలి కదా అంత ఎక్కువ సంతోషం ఉంది సార్ మాకు. ఎందుకంటే బతుకమ్మకు చీర కొనుక్కొని కట్టుకోవాలంటే స్తోమత లేకుంటున్న వాళ్ళం, కానీ
ప్రతి బతుకమ్మకు మా కేసీఆర్ సార్ ఇచ్చిన చీరలు కట్టుకొని ఒక రోజు ప్రోగ్రామ్ లాగా పెట్టుకొని అందరం యూనిఫామ్ లాగా కట్టుకొని బతుకమ్మ ఆడుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది సార్. పోయినసారి కాకుండా ఇంకా కొత్త కొత్త డిజైన్స్ చేయడం అయితే చాలా సంతోషంగా ఉంది సార్. ఇది కూడా మా గ్రామ స్థాయిలో మీరు చెప్పిన విధంగా సంఘాల మీద వెళ్ళి ప్రతి కుటుంబానికి ప్రతి మహిళకు అందించడానికి ముందుంటాం సార్. ప్రతి మహిళ కూడా బతుకమ్మ కాకుండా తోడబుట్టిన అన్న ఇచ్చిన చీరతో సంతోషాన్ని పంచుకోవడానికి చాలా సంతోషంగా ఉంది సార్ మాకైతే. థ్యాంక్ యూ రజిత, నువ్వు ఛాన్స్ ఇస్తే మాకంటే ఎక్కువ అసెంబ్లీలో కూడా దద్దరిలో వచ్చేసట్టు నువ్వు అసెంబ్లీలో కూడా దద్దరిలో చేసేటట్టు నువ్వు వద్దు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమైనా సూచనలు ఉన్నాయా? బానే ఉన్నా సార్. ఇట్లాంటివి ప్రతి బతుకమ్మ కూడా ఇంకా వెంటనే డిజైన్లు డిజైన్స్ కొంచెం ఇంకొంచెం అంటే కొంచెం థిక్గా పెంచితే ఇంకా చాలా బయట మార్కెట్ లో పెడితే అమ్ముడుపోతాయి. ఇవి చాలా అమ్ముడుపోతాయి సార్. పోయినసారి కంటే ఈసారి డిజైన్స్ చాలా బాగున్నాయి. ఎంత పెట్టొచ్చు పైసలు? ఒక్కోదానికి 400-500 పెట్టొచ్చు సార్. 400-500 మాకు లాభం కూడా వస్తుంది. పెట్టొచ్చు సార్. ఆ కలర్ బాగున్నది. మంచి ఐడియా ఇచ్చినందుకు థ్యాంక్ యూ రజితమ్మ. నెక్స్ట్ ఎవరమ్మా? పుష్పలత, కొమరం భీం జిల్లా. పుష్పలత గారు ఎక్కడమ్మా? కొమరం భీం జిల్లాలో ఎక్కడ? కొమరంభీం జిల్లా సార్. నమస్కారం సార్. జిల్లాలో ఎక్కడ, ఏ ఊరు? కౌటగూడ సార్. అసిఫాబాద్ మండలం. కొమరం అసిఫాబాద్ మండలం కౌటగూడెం గ్రామం సార్. మా లక్ష్మక్క జడ్పీ చైర్మన్ అక్కడే కదా? అవును సార్. కోవలక్ష్మి. కోవలక్ష్మి గారు, ఇప్పుడు ఇవన్నీ కూడా చూసినారా? చీరలు చూసినాం సార్. బాగానే ఉన్నాయా? బాగున్నాయి సార్. పర్వాలేదా? నిజంగా పర్వాలేదు సార్. అసలు డ్రైవర్ వాళ్ళకైతే ఇట్లాంటివి మాకు దొరికాయి సార్. అట్లా కాదు, మీకు పెళ్ళైందా? పెళ్ళైంది సార్. మీ ఆయన తెచ్చిన చీరల కంటే బాగున్నాయా? బాగున్నాయి సార్. పుట్టింటి చీరనే బాగున్నది కదా సార్. పుట్టింటి చీర అన్ననో చెల్లనో పుట్టింటికి వెళ్తే ఎవరో చీర పెడతానన్న ఆశతో ఒకవేళ పెట్టకపోతే వాళ్ళు కన్నీరు పెడతారు కదా సార్. మీ ఆయన తిట్టిపియాలని కదా నేను అడిగింది. మామూలుగా అడిగినా కానీ నువ్వు మరీ మీ ఆయన మీద సీరియస్ అయ్యేటట్టు. బాగుండే అట్లా అన్నారు సార్. పుట్టింటి చీర ఎప్పటికీ బెస్ట్ ఉంటుంది సార్. రైట్, ఇప్పుడు ఇది బాగుంది, నువ్వు చెప్పింది బాగుంది. సార్ చెప్తాను, ఇట్లా చెప్పినామని చెప్తా. థ్యాంక్ యూ పుష్పలత, థ్యాంక్ యూ సో మచ్. అంత దూరం కెళ్ళి వచ్చినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. హైదరాబాద్ కెళ్ళి వచ్చినందుకు థ్యాంక్ యూ. ఇందిరా గారు, ఇందిరా అంటే ఇందిరా గాంధీ లేకపోతే కాదా? ఇందిరా సార్, నా సభకు నమస్కారం సార్. వనపర్తిలో ఎక్కడ? నాది చిన్నంబావి మండలు, వెల్లగొండ గ్రామము. వనపర్తి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నాను సార్. సార్, ఈ బతుకమ్మ శారీస్ అనేది నిజంగా మేము మా పుట్టింటిని కూడా మర్చిపోయినాం సార్. వాస్తవం ఎందుకంటే సరే పేదరికంలో ఉన్న తల్లిదండ్రులు ధనికులైతే పెడతారేమో అప్పుడప్పుడు, కానీ నిజంగా మాకు మా పుట్టింటిని నిజంగా మర్చిపోయినాం. వాళ్ళను అడిగి అడిగి పెట్టించుకునే కంటే ఊకున్నా మా నాన్న మాకు పంపిస్తాడనే ధైర్యంతో ఉన్నాం సార్. ఇంకొకటి సార్, నేను రియల్గా విన్న విషయం ఏంటంటే, మేము మామూలుగా మహిళా సంఘాల దగ్గరికి రికవరీకి అలాంటివి వెళ్తే రీసెంట్గా ఒక అక్క ఏమనుకుంటున్నారు ఇద్దరు కూర్చొని అంటే, మామూలుగా ఊర్లలో ఏం చేస్తామంటే ఎవరైనా పేరెంట్స్ చనిపోతే చీర పెట్టుకొచ్చుకుంటాం, తనకు ఎవరూ లేరు. అయితే ఆమె ఏమంటుందంటే, అక్క మళ్ళీ ఎట్లనే నాకు ఎవరు పెట్టేవాళ్ళు లేరు, మరి సొంత డబ్బులతో తెచ్చుకోకూడదంట. ఎట్లా అంటే, ఆ పెద్దమ్మ ఏమంటుందంటే, ఎందుకేదారు చేస్తున్నావే, ఇంకా వారం రోజులైతే మన కేసీఆర్ సార్ పంపించే చీర బతుకమ్మ చీర వస్తుంది, టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ కట్టుకొని నిద్ర చేసిరా, ఏమీ తప్పు ఉండదు అని. నిజంగా నాకు ఏడుపు వచ్చింది సార్ అక్కడ. ఎందుకంటే పేదరికంలో ఉన్న మహిళకు ఈరోజు నిజంగా మా తండ్రి మమ్మల్ని చాలా ఆదుకుంటున్నాడు. దాదాపు మన 4 కోట్ల మహిళలమందరము మా అందరి ఆయుష్ పోసుకొని కూడా మా నాన్న ఎప్పుడూ ఇంకా మమ్మల్ని చూస్తాడని భగవంతుని ఎప్పుడు వేడుకుంటాం సార్. ఇది వాస్తవం సార్. థ్యాంక్ యూ ఇందిరా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీ చిన్నంబావ్యా? చిన్నంబావి మండలం, వెల్లగొండ గ్రామం. ఏమైనా సూచనలు ఉన్నాయా? సరే బాగుందని చెప్పినావు, చాలా బాగా చెప్పినావు. ఏమైనా సూచనలు ఇస్తావా? సూచనలు అంటే దాదాపు 4 ఇయర్స్ నుంచి కన్నా ఈ సంవత్సరము చాలా మెరుగ్గా ఉన్నాయి. అక్కడ అన్ని చూసి ఇప్పటిదాకా నేను ప్రెస్ వాళ్ళతో కూడా మా నాన్నగారు ఈ విషయం విని హ్యాపీగా ఫీల్ కావాలని కూడా ప్రెస్ వాళ్ళతో మాట్లాడినా. అయితే కలర్ కానీ క్వాలిటీ కానీ విలేజ్లలో నచ్చేటువంటి చెక్స్ బూట చాలా వెరైటీగా ఉన్నాయి సార్. నాకు నువ్వు చెప్పింది ఒక్క ముక్క అర్థం కాలేదు చీరల గురించి కానీ.
నాకేం తెలియదు చీర గురించి. అమ్మ వాళ్ళకి వాళ్ళకి అర్థమే తెలుస్తుంది, కానీ చాలా బాగున్నాయి సార్ ఈసారి అందరము. మీరు చెప్పినట్టు మా మహిళా సంఘాల మీద ఉన్నటువంటి మా నాన్నగారికి కూడా కేసీఆర్ సార్ కూడా మంచి నమ్మకం ఉంది. అదే నమ్మకంతోనే మేము ఇల్లు తిరిగి ఎవరికి అందాల్సిన తీరలు వాళ్ళకి ఖచ్చితంగా అందిస్తాము. కంపల్సరీ మీరు చెప్పే సలహాలు సూచన మీరు అంత కష్టపడి మా కోసం చేసిన మేము చిన్న పని మా మీద నమ్మకం ఉంది కాబట్టి మేము ఖచ్చితంగా సక్సెస్ చేస్తాము. మహిళలకు కూడా అందిస్తాం. థ్యాంక్ యూ ఇంద్ర, థ్యాంక్ యూ, చాలా బాగా చెప్పినావు, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నెక్స్ట్ వికారాబాద్ జిల్లా సమైక్య అధ్యక్షురాలు ఇందిరా గారు మరో మెప్మా నుంచి రామా. ఏ మెప్మా అంటే నా డిపార్ట్మెంట్ తల్లి, రాను ముందు. ఏం పేరుమా? రమా. మేడం మేడం జిల్లానేనా వికారాబాద్? వికారాబాద్ గంగారం. అట అంట తిరుగు వాళ్ళు వాళ్ళు చూడాలంటే ఏమనిపించింది చెప్పు. చీరలు చూసినాక చాలా బాగుంది. బాగున్నాయా? బాగున్నాయి. పక్క కన్న పంపించిన చీరలాగా ఉన్నాయి సార్. మిగతా వాళ్ళకి నచ్చుడు వేరు, కానీ వికారాబాదులకు నచ్చుడు కష్టం. మరి సార్ వికారాబాదులకు నచ్చుడు కష్టం అంటున్నా ఎందుకు సార్? హైదరాబాద్ దగ్గర ఉంటారు కదా మీరు, అందుకే. అట్లా ఏం లేదు సార్, బాగున్నాయి సార్. బాగున్నాయా? చాలా బాగున్నాయి. ఏం చేయమంటావు, ఇంకేమైనా చేయాలా అంటే? కలర్స్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. బాగున్నాయి. నెక్స్ట్ ఇయర్ ఇంకా కొద్దిగా ఇంప్రూవ్ చేయమంటావా? ఏమో సార్ ఇవే బాగున్నాయి సార్, ఇంకెందుకు సార్ చేయాలంటావా? వికారాబాద్ లో షాప్ పెడితే కొంటారా? పక్క కొంటారు సార్, పక్కా కొంటారు. అయితే ఆలోచిద్దాం, ఇది ఏదో సీరియస్గానే ఆలోచిస్తాం. థ్యాంక్ యూ రామా, థ్యాంక్ యూ అమ్మా. రంగారెడ్డి. ఏం పేరుమా? నాగలక్ష్మి సార్. నాగలక్ష్మి నమస్తే సార్, అందరికీ థ్యాంక్ యూ. చెప్పండి. శారీస్ చాలా బాగున్నాయి సార్, సల్జా రామయ్య గారు చాలా డిజైన్గా బాగా చేస్తున్నారు. ఈసారి చాలా ఎక్కువ కలర్స్ డిజైన్ చేశారు. వారికి మేము చెప్పే అంత కవలం కాదు, చాలా డిజైన్ చేస్తారు. తనను చూస్తూనే ఉన్నాం 4 ఇయర్స్ నుంచి, బాగా చేస్తున్నారు సార్. థ్యాంక్ యూ నాగలక్ష్మి. ఇంకేమైనా సూచనలు ఏమైనా ఉన్నాయా? ఏమి లేవు. ఏం లేవా? ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ చేస్తానే ఉన్నారు కదా సార్. చేస్తాం, ఇంకా కూడా చేస్తాం. నెక్స్ట్ ఇయర్కి ఇంకా కొన్ని కొత్త డిజైన్లు, ఇంకా కొత్త తరహాలు, ఇంకేం చేయాలో అన్ని కూడా చేస్తాం. ఎందుకంటే మీకు ఒకటే రకమైన చీర మళ్ళీ మళ్ళీ పెట్టలేము కదా, అది బాగుండదు కూడా. యూనిఫామ్ లా ఉంటుంది అందరికి ఇస్తే, ఎవరిది వాళ్ళు కోరుకుంటారు. బతుకమ్మ కంపల్సరీ మాకు శారీ వస్తుంది అనే ఒక నమ్మకం అట్లా కల్పించేశారు సార్. తప్పకుండా వస్తుంది, తప్పకుండా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ నాగేష్. ఇంకెవరున్నారా? నమస్తే అండి. వికారాబాద్ వికారాబాద్ ఇందిరా గారు. హలో. వికారాబాద్ లో ఎక్కడమ్మా? మరపల్లి మండి. మరపల్లి, మరపల్లి లోకల్. చెప్పండి ఇందిరానా? అవును సార్. చెప్పండి ఇందిరా. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. మమ్మల్ని అందరూ ఈ పండుగ వాతావరణంలో ఇక్కడికి తీసుకొచ్చినందుకు మరియు మన అన్నగారికి ప్రత్యేక హృదయపూర్వక నమస్కారాలు. మా అందరి అన్ని జిల్లాల తరఫున సార్. సార్ ఒక్కటి ఏంటంటే మీరు ఇంకా ఏం మార్పులు అంటే నాకు అనిపించింది ఏంటంటే అందరి తరఫున ఈ చీరలకు ఈసారి మాత్రం చాలా ప్రత్యేకత వచ్చింది. కాకపోతే ఏంటంటే ఒక విషయం, బూటా రావాలి, ప్రింటెడ్ కూడా వస్తే బాగుంటుందని మా అందరి కోరిక సార్. ప్లేన్ కాకుండా ప్రింటెడ్ వస్తే బాగుంటుందని. బూటా అంటే? బూటా వస్తాయి సార్, పట్టు చీరలో ఇంకా దానికి కాంబినేషన్ పెరుగుతాయి సార్, మధ్యలో బూటా వస్తాయి. రేటు బాగా పెరుగుతుందా? రేటు పెరగచ్చు సార్, కష్టానికి ఫలితం ఖచ్చితంగా ఉంటుంది సార్. అంతే సార్, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మేము కూడా మహిళలందరం చీరల బిజినెస్లు కూడా చేస్తా ఉన్నాం. క్వాలిటీ ఏందో, దాని వెరైటీ ఏందో తెలుస్తుంది మాకు కూడా. అందుకని తప్పకుండా వచ్చే ఇయర్కి మాత్రం చేంజ్ చేద్దామని మనందరం కృషి చేద్దాం సార్. ఎక్కువ పైసలు కాకపోతే చూస్తాం. ఇప్పుడు మాటిచ్చి తప్పితే మీరు కోరు కాబట్టి నేను ఇప్పుడే మాట ఇవ్వను, చూస్తాను. డబ్బులు ఎక్కువ ఖర్చు కాకపోతే తప్పకుండా పరిశీలిస్తాను. ప్రింటెడ్ కాదంట, వాళ్ళు వేరే అంటున్నారు. చిన్న బూట్ నేను ఒకసారి చెక్ చేపిస్తాను, ఇంకా మంచి చేద్దాం. థ్యాంక్ యూ ఇందిరా, థ్యాంక్ యూ సో మచ్. ఓరుగల్లు. ఏం పేరు? లక్ష్మి అండి. లక్ష్మి చెప్పండి. లక్ష్మి ఎక్కడ? వరంగల్. ఎక్కడ? కాజీపేట్. కాజీపేట్ చెప్పు. చీరలన్నీ బాగున్నాయండి, షాప్ లేకపోతే కూడా ఇన్ని రకాలు మనకు కనబడవేమో. నాకు ఒక చీర సెలక్షన్ చేసుకోవాలని ఉంది, అంత బాగున్నాయండి. చేసుకొని తీసుకెళ్ళిపో, మీరు ఇంత దూరం వచ్చినందుకు ఆ మాత్రం చేయాలి. మేము డాక్రా మహిళలను కూడా చాలా బాగా ప్రోత్సాహం ఇస్తున్నారు, లోన్లు కూడా బాగా వస్తున్నాయండి. నేను చీరల బిజినెస్ చేస్తాను లోన్ల ద్వారానే. ఇంకా ఎక్కువ లోన్లు పెంచి మా మహిళలను అందరినీ ప్రోత్సహించాలని నా యొక్క మనవి సార్. తప్పకుండా. కాబట్టి ఒక్క మాట అయితే చెప్పాలి,
నేను ఇదివరకు పంచాయతీ రాజ్ మంత్రిగా కూడా పనిచేసినాను కాబట్టి నాకు ఒకటి తెలుసు, మీరంటే చేస్తున్నారు వ్యాపారం, చాలా మంది చేయట్లేదు, తీసుకొని మళ్ళీ మితికిస్తున్నారు. చాలా మంది ఇందులో బీదవాళ్ళే ఉన్నారు. కాదు లక్ష్మణ్, నేను మీ గురించి మాట్లాడలేదు. చాలా చోట్ల రాష్ట్రంలో 421,000 సంఘాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి, మళ్ళీ పట్టణ ప్రాంతాల్లో 20 లక్షలే ఉన్నట్టున్నాయి. కాబట్టి రకరకాలు ఉన్నాయి, ఒకలాగా చెప్పడానికి లేదు. అందులో సీఎం గారు ఎప్పుడు పదే పదే ఏమంటారంటే ప్రొడక్టివ్ అసెట్ క్రియేట్ చేసేటట్టు చేయండి, లింకేజ్ పెంచుదాము, ఇంకెక్కువ లోనింగ్ ఇప్పిద్దాము, కానీ క్రియేటివ్ అసెట్ అంటే పాజిటివ్ అసెట్స్ క్రియేట్ కావాలి. వ్యాపారము ఏదైనా ఒక సంస్థ పెట్టాలి. ఇప్పుడు రేపటి రోజున ఒక ఆలోచన ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఆహార శుద్ధి పరిశ్రమలు పెట్టాలి, మహిళలే నడిపించాలి. ఇప్పుడు ఊళ్ళల్లో పసుపు కల్తీ వస్తున్నది, కారం కల్తీ వస్తున్నది, అన్ని కల్తీ వస్తున్నాయి. అట్లా కాకుండా ఇవి కూడా మహిళా సంఘాల ఆధ్వర్యంలోనే అవసరమైతే పెట్టించి, మాకు కూడా రాంపూర్ దగ్గర ఒక కంపెనీ ఏదైనా ఓపెన్ చేస్తే మేము మహిళ అందరం చేద్దామని ఉపాధి హామీ ఇచ్చినట్టు వాళ్ళు అవుతారు సార్. చేస్తాం, ఇప్పుడు భవిష్యత్తులో ఇప్పుడు అదే ప్లాన్ చేస్తున్నాము. స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్స్ అని పెడుతున్నాము. అందులో మహిళా సంఘాలకు కూడా మీకు పాత్ర కల్పించి మీ ద్వారా కూడా అందులో మీకు ఇచ్చే లోనింగ్ దాన్ని టైప్ చేసి చేద్దామని ఆలోచన ప్రభుత్వానికి ఉంది. కానీ సీఎం గారు పదే పదే ఏమంటారంటే ప్రొడక్టివ్ అసెట్స్ అంటే లాంగ్ లాస్టింగ్ పర్మనెంట్ అసెట్స్ క్రియేట్ చేసేటట్టు వాళ్ళని ప్రోత్సహించండి. తాత్కాలికంగా చేసినట్టు కాకుండా శాశ్వతంగా వాళ్ళకి ఉపాధి అవకాశాలు పెరగాలి, వాళ్ళు 10 మందికి ఉపాధి కల్పించినట్టు కావాలి మా సోదరిమణులు అనేది ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తుంటారు. ఇక్కడ ఆ దిశగా ప్రయత్నం చేద్దాం అంటున్నాను, అందుకంటే వేరే ఉద్దేశం కాదు. మీరు బాగుండాలనే కోరుకుంటున్నా, ఇంకా లింకేజ్ పెరగాలి, ఇంకా లోనింగ్ పెరగాలి అనేది మా ఆలోచన కూడా. ఈ కోవిడ్ వచ్చినాక కూడా పేదవాళ్లకు 10,000 ఇవ్వటం కూడా చాలా గొప్పతనం సార్. థ్యాంక్ యూ అమ్మా. కోవిడ్ ఆదుకోవాలి సార్, ఇంకా చాలా మంది ఉన్నారు. మరి కోవిడ్ ను ఖతం చేసే మంది ఏదైనా కనిపెడితే అయిపోతుంది కదా, నువ్వు అందరికి బాధ తప్పుతుంది, మాకు కూడా అది చూద్దాం, అది కూడా చూద్దాము. తప్పకుండా ముఖ్యమంత్రి గారు ఇప్పటికే చాలా చాలా ఇచ్చినారు, ఇంకా కూడా ఇస్తారు, తప్పకుండా ఇస్తారు, నాకైతే నమ్మకం ఉంది. మీరు ఇదే ధైర్యంతో ముందు పోండి, చీరలు బాగా పంచండి. బాగున్నాయి సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. మహిళా సాధికారతకు కేసీఆర్ కృషి అనే నినాదంతో నల్గొండ జిల్లా మహిళా సమైక్య అధ్యక్షురాలు ఒక ప్రత్యేక సంచికను రూపొందించారండి. ఇది మన ప్రియతమ మంత్రివర్యులకు అందజేస్తారంటున్నారు. వీరి పేరు కూడా ఇందిరానండి. అదే ఇంద్రధనుసులో 7 రంగుల్లో చూస్తుంటామండి. ఇప్పుడు మన చేనేత జౌళి శాఖ ద్వారా రూపొందించబడి అందరికీ పంచబడుతున్నటువంటి 287 రకాల విభిన్నమైనటువంటి విభిన్న రంగులతో రూపొందించబడినటువంటి బతుకమ్మ చీరల్ని ఇప్పుడు మంత్రి గారి చేతుల మీదుగా, మంత్రివర్యుల చేతుల మీదుగా ఆవిష్కరించడం జరుగుతుందండి. అందరూ ఒకసారి గట్టిగా కరతాళ ధ్వనుల మధ్య ఓపెన్ చేస్తారు ఒకటి.